ప్రభు ప్రభుయేసుక్రిస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో రెండవ శనివారము విశ్వాసముతోనూ పవిత్రాత్మతోను నిండిన ఏడు మందిని ఎన్నుకొనిరి మొదటి పట్టణము అపోస్సుల కార్యములు ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు కొంతకాలము జరిగిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాటాడడి యూదులు హెబ్రీలపై శనిగిరి అందుచే పండిందరు అపోసులు శిష్యుల సంగమును అంతను కూడా పిలిచి దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ పరిచర్యల ఎందు నిమగ్నమైయుండుట మాకు యుక్తము కాదు కావున సోదరులారా మీలో పవిత్రాత్మతో నిండిన వారిని జ్ఞానము కలవారిని మంచి పేరు గలవారిని ఏడుగురిని ఎన్నుకొనుడు మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకును ప్రసంగించుటకును ఉపయోగించదము అని చెప్పిరి ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను అటు తర్వాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్టెఫాను ఫిలిప్పు ప్రాకోరు నికానోరు థీమోను పర్మెనాసు యూదుల మత అవలంబకుడును అంత్యోకుకు చెందినవాడనైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి సంఘస్థులు వారిని అపోసుల ఎదుట నిలవబెట్టగా అపోసులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి దేవుని వాక్కు వ్యాపించెను ఎరుసలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను అర్చకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ కరుణయు మమ్ము ఆవరించి ఇందును ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు సందెవేలకు ఆయన శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి పడవును ఎక్కి సరస్సు ఆవలివైపున ఉన్న కఫర్నాముకు ప్రయాణమైరి పెనుగాలి వలన సరస్సునందు అలలు చెలరేగెను వారు ఒకటి రెండు క్రోసులు పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడచుచు పడవను సమీపించుటను చూచి భయభ్రాంతులైరి కాని యేసు వారితో నేనే భయపడకుడు అని చెప్పెను వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకొన కోరిరి ఇంతలో పడవ వారు చేరవలసిన స్థలమునకు వచ్చి చేరెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక